మొన్న ఆ మధ్య జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో శివాజీపై సీనియర్ నటుడు గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి కృష్ణ, విజయ నిర్మల దంపతులు, కృష్ణంరాజు దంపతులు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు, ఇలా సినీ పరిశ్రమలో ముఖ్యులు వచ్చారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, నన్ను ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రెండేళ్లు మా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా 10,116 విరాళంగా మాకి అందజేసినట్టు తెలిపారు నరేష్. అలాగే మాలో సభ్యత్వ రుసుము 100,000 ఉండగా దానిని 90,000 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీరాజా పాల్గొనగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బుల్లితెర యాంకర్ సుమా వ్యవహరించారు. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన రోజునే కొత్తగా ఎన్నికైన నరేష్ ప్యానెల్ సభ్యులే నరేష్ పై అసహనం వ్యక్తపరిచారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ, ఇది మా అందరి విజయం అని, నరేష్ మాట్లాడితే నా వల్ల గెలిచామని అనడం ఏం బాగలేదని అన్నారు. రాజశేఖర్ మాటకి ఆయన భార్య ఒత్తాసు పలికారు. అలాగే నటి హేమ మాట్లాడుతుంటే నరేష్ మైక్ లాగేసుకున్నాడు. ఈ విషయంపై హేమ మాట్లాడుతూ, నరేష్ గారు మీరు చేసిన పని ఏం బాగలేదు అన్నారు. మొత్తానికి ప్రమాణ స్వీకారం జరిగిన రోజునే నరేష్కి చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి.